చింతకులు కొండలరావు గారు మాట్లాడాల్సిన అవుతున్నారు. చాలా చాలా కృతజ్ఞతలు. ప్రత్యేకంగా పట్టుబట్టి నన్ను ఇక్కడికి రప్పించినందుకు, ఎందుకంటే వారు ఈ మధ్య చాలా కార్యక్రమాలు చేపడుతున్నారు, పర్టికులర్లీ పుస్తకాల ప్రదర్శన, పుస్తకాల విక్రయాల గురించి ఏంటంటే చాలా శ్రద్ధ తీసుకుంటున్నారు. కనుక మేము ఒక 10 ఏళ్ల క్రింద ఈ పుస్తక ప్రదర్శనలు, పుస్తక విక్రయాల గురించి ఏవైతే ఎగ్జిబిషన్స్ పెట్టేవాళ్ళు, ఆ కాలంలో అంత పెద్ద ఆకర్షణీయంగా ఉండేవి కావు. గత సంవత్సరం కూడా చాలా చాలా ఎత్తులో ఈ పుస్తక ప్రదర్శనలు చాలా బాగా నడపబడుతున్నాయి. చాలామంది వస్తున్నారు, 100,000 మంది వస్తున్నారు, కొంటున్నారు కూడా. కొనడం ఎలాంటి పుస్తకాలు కొంటున్నారు అన్నది అది వేరే విషయం. పర్టికులర్లీ నేను గౌరీశంకర్ గారికి ఒక సూచన చేయదలుచుకున్నాను, ఎందుకంటే నేను కూడా ఈ ఎగ్జిబిషన్స్కి అప్పుడప్పుడు పోయేవాడిని, ఇప్పుడు కూడా పోతుంటాను. ఒక సర్వే చేయాలి. ఒక 8 రోజులు ఏంటంటే శివారెడ్డి గారు చెప్పారు, ప్రతిపక్ష మోహన్ గారు కూడా చెప్పారు, ఏంటంటే ఎలాంటి పుస్తకాలు ఎక్కువ కొనబడుతున్నాయి ఈ పుస్తక ప్రదర్శనలో, పుస్తక విక్రయశాలలో అంటే, తెలుగు పుస్తకాలు ఎక్కువ కొనబడుతున్నాయా ఇంగ్లీష్ పుస్తకాలు అనేది మొదటి ప్రశ్న. తెలుగు పుస్తకాల, ఇంగ్లీష్ పుస్తకాల, ఇక్కడ ప్రచురించబడుతున్న పుస్తకాల, బయట ప్రచురించిన పుస్తకాల, అంటే మనము ఏ విధంగా మన భాషను, మన సాహిత్యాన్ని బాగుపరుచుకొని పెంపొందించుకొని మన పుస్తకాలను చాలా వరకు మన భాష ద్వారా ప్రమోట్ చేయడం అన్నది కర్తవ్యం, లక్ష్యం, అది జరుగుతుందా అన్నది ఒక విషయం. నా మటుకు నాకు ఇంగ్లీష్ పుస్తకాలే ఎక్కువ అమ్ముడుపోతున్నాయి ఈ ప్రదర్శనలో అని ఒకటి. చిల్డ్రన్ బుక్స్ అంటే మళ్ళీ చిల్డ్రన్ బుక్స్లో కూడా ఇంగ్లీష్ పుస్తకాలే, తమాషా అది. అది మీరు తప్పకుండా ఈసారి మాత్రమే తప్పకుండా సర్వే చేయించండి, ఎందుకంటే ఒక మనకు ఒక గుణపాఠం లాగా ఉండాలి. ఎందుకు ఈ రాష్ట్రంలో తెలుగు పుస్తకాలు ఎక్కువ ప్రచురింపబడడం లేదు, రాయబడడం లేదు అనడం, ఆ సంగతి నేను వేరే మాట్లాడతాను. ఎక్కువ ప్రచురింపబడడం లేదు, చదవబడడం లేదు, కనుక విక్రయాలు కావడం లేదు. విశాలాంధ్ర పుస్తకశాలకి అప్పుడప్పుడు నేను పోతే అడిగితే పుస్తకాల గురించి బాగున్నాయా అమ్మకాలని, ఎందుకంటే నేను తెలుగు అకాడమీలో పనిచేశాను కనుక, పుస్తక ప్రియుని కనుక, ఏం బాగాలేదు సార్, పుస్తకాలు అమ్ముడుపోవడం లేదు, మరీ కావ్యాలు అయితే అసలే అమ్ముడుపోవడం, పొయిట్రీ పుస్తకాలు అయితే సున్నకు సున్నాలు వేసిన వాళ్ళు అని తెలంగాణ అంటాము. ఈ కవితలకు చెందిన పుస్తకాలు మాత్రం కాంప్లిమెంటరీ కాపీస్ వేసుకోవాల్సింది తప్ప, ఇక్కడ భగవానునే మాకు బంధువు అవుతాడు, అతను ఒకసారి అవుతున్నాడు, నన్ను ఒక ప్రశ్న వేసినాడు, నేను అప్పుడప్పుడు అంటూ ఉంటాను మా ఇంట్లో, కాక ఎన్ని కాపీలు అమ్ముడుపోతున్నాయి మీరు వేస్తున్న జయంతి అని. రియల్ షాక్ కడెట్టేది ఆ రోజు, ఎందుకంటే ఆ ప్రశ్న వేయడం ఒక విధంగా అంటే అమ్ముడు పోవడం లేదు అని నాకు తెలుసు, తెలిసే వేస్తున్నాడు ఆ ప్రశ్న. అయితే ఏంటంటే కానీ నాకు నిజంగా సిగ్గుబాటుగా ఉండే, వాస్తవమే 500 కాపీలు జయంతి వేస్తున్నాం, 10 ఏళ్ళ నుండి వేస్తున్నాం, 10 ఏళ్ళలో ఏంటంటే 100 కాపీలు 200 కాపీలు కంటే ఎక్కువ పెరగలేదు, సబ్స్క్రిప్షన్స్కి ఎక్కువ రావడం లేదు. కనుక ఏంటంటే తెలుగుకి, ఇలాంటి తెలుగు భాషకి, తెలుగు సాహిత్యానికి, తద్వారా తెలుగు సంస్కృతికి ఎందుకు ఇంత హీనదశ ప్రాప్తిస్తుంది తెలుగు అస్తిత్వానికి, వీటికన్నిటికీ ఒక సంబంధం ఉంది. విశ్వనాథరాయ గారు 1000 పడగల్లో ఒకరు అంటాడు, భాష రాంది విద్య రాదు, విద్య రావాలంటే ప్రధానంగా మొదట భాష రావాలి, చదువు రావాలంటే, అంటే మనం ఇక్కడ చదువు కూడా అంటాం కదా విద్యను, చదవ రావాలి, చదువు రావాలంటే చదవ రావాలి, చదవ రావాలంటే భాష రావాలి.
భాష రాకపోతే పుస్తకాలు చదవలేరు. ఒక 50 ఏళ్ళు 60 ఏళ్ళ ఎత్తున ఒక వివిధ కళాశాలలో నేను ప్రిన్సిపల్గా పనిచేసి డైరెక్టర్ పనిచేసి తుదకొచ్చి తెలుగు అకాడమీలో నేను డైరెక్టర్ 5 ఏళ్ళు పనిచేసినాక నా అనుభవం నేను చెప్తున్నాను. ఈ రోజుల్లో పరిస్థితి ఎట్లా ఉందంటే విద్యాలయాల పరిస్థితి, ఎందుకంటే మనం మొదట అక్కడికి పోవాలి. మనం అంతా పెరిగినాం, 50 ఏళ్ళ వాళ్ళం, 60 ఏళ్ళ వాళ్ళం, 70 ఏళ్ళ వాళ్ళం. నేను 83 ఏళ్ళు నాకు ఇప్పుడు. మనమంతా ఆ జనరేషన్స్ వాళ్ళం, ఎంతో కొంత చదువుకున్నారు, బాగా గట్టిగా చదువుకున్నారు. పాఠశాలలు కూడా ఒక మోస్తరుగానే నడపబడ్డాయి. విద్య పర్వాలేదు, బాగానే జరిగింది. ఉర్దూ మీడియం అయినా కూడా బాగా జరిగిందండి అని చెప్తున్నాను, నా అనుభవంగా చెప్తున్నాను. ఆనాడు ఉర్దూ మీడియంలో చదివిన విద్య కంటే వాళ్ళు ఉర్దూ మీడియం ద్వారా మన తెలుగును చంపినారని మనం అప్పుడప్పుడు అనుకుంటూ కూడా, ఈనాటి మన తెలుగు మాధ్యమం ద్వారా విద్య జరుపుతున్న విద్య అధ్వానంగా, లెట్ మీ మేక్ ఇట్ క్లియర్ టు యూ, సిహెచ్ రాజేశ్వరరావు, గౌతమ్రావు, పివి నరసింహరావు, సిహెచ్ హనుమంతరావు, ఒక కరీంనగర్ ఉండేనే ఒక 50 పేర్లు చెప్పగలుగుతాను. ఉర్దూ మీడియంలో నిష్ణాతులు, గ్రాండ్ స్కాలర్స్ అని అంటే ఉర్దూలో పట్టండి, ఇంగ్లీష్లో పట్టండి, తెలుగులో పట్టండి, కొంత సంస్కృతంలో పట్టండి, ఏ భాషలో కూడా దిగజ అలాంటి వాళ్ళు, చక్కగా చదువుకున్న వాళ్ళు, చక్కగా పాసిన వాళ్ళు. పై ప్రైమ్ మినిస్టర్ పివి నరసింహరావు గారు, సిహెచ్ రాజేశ్వరరావు 20 ఏళ్ళు దాకా అవుతుంది, కమ్యూనిస్ట్ పార్టీలో చాలా ఇంపార్టెంట్ పొజిషన్. హనుమంతరావు గారు ఇంటర్నేషనల్ ఎకనామిస్ట్. అంటే ఉర్దూ మీడియం ద్వారా అట్లాంటి వాళ్ళని అయితే మనం పుట్టగలిగినాం. ఈరోజు అదే తెలుగు తెలుగు మీడియంలో మా కరీంనగర్లోనే, ఐఎమ్ సారీ టు సే దట్, అరడదని కూడా మా గారు అట్లాంటి వాళ్ళు. సరే, ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానంటే, నిన్ననే గౌరీశంకర్ గారితో నేను ఒక విషయం ప్రస్తావించాను. దాని గురించి కొంత నేను ముందు మళ్ళీ కూడా అందరినీ కలుపుకొని పోయి సీఎం గారి యొక్క మంచి రిప్రజెంటేషన్ ఇవ్వాలని ఆలోచిస్తున్నాం. ఎందుకంటే తెలుగు పుస్తకాలు ప్రదర్శనలు ఇవన్నీ జరగాలంటే మనం ఎక్కడ మొదలు పెట్టాలి? తెలుగు పుస్తకాలు రచించబడాలి. ఎవరిచే రచించబడాలి? ఈ జనరేషన్ విద్యార్థులచే రచించబడాలి. ఇప్పుడు చదువుతున్న వాళ్ళు, ఇక ముందు చదవబోయే వాళ్ళు, వాళ్ళు రచించాలి. మరి రచిస్తలేరా అని మీరు అనొచ్చు. ఉద్యమకాలంలో చాలా సాహిత్యం వచ్చింది తెలంగాణలో. ఉద్యమకాలంలో వచ్చిన సాహిత్యం ఒక విధమైంది, అది పర్మనెంట్ కాదు కదా. దానికి తోడుగా ఇంకా చాలా విషయాల గురించి సాహిత్యం రావాల్సిన అవసరం ఉంది, కవిత్వం రావాల్సిన అవసరం ఉంది. కానీ మనకు అంత సాహిత్యం వస్తూ ఉందా? ఇక ముందు రాబోతుందా? మన భాషనే కాకుండా పోతుంది, భాషే కాకుండా పోతుంది కదా, భాషే నేర్వకుండా పోతున్నాం కదా. అలాంటప్పుడు ఏంటంటే మనకు పుస్తకాలు ఎక్కడ వస్తాయి? రచన ఎక్కడ జరుగుతుంది? రచన ఎక్కడ జరుగుతుంది? చదవడం ఎట్ట చదువుతారు? విక్రయం ఎట్ట చదువుతుంది? ఇదంతా చాలా సీరియస్గా ఆలోచించవలసిన అవసరం ఉంది. అప్పుడే అయిపోతుందా అని కాదు. ఒక 20 ఏళ్ళు యునెస్కో వాళ్ళు అన్నారు, ఏ భాష అయితే ఒక అఫిషియల్ లాంగ్వేజ్గా పరిగణింపబడదో, ఏ భాష అయితే విద్యా మాధ్యమంగా పరిగణించబడదో, అలాంటి భాష ఏ దేశంలో కూడా ఒక 10-15 సంవత్సరాల కంటే ఒక బ్రతకదని బ్రతకదు. మన ప్రభుత్వం అంతకుముందు రాజశేఖర రెడ్డి గారు అన్నారు, ఇప్పటి ముఖ్యమంత్రి గారు కూడా ఈ మధ్య అప్పుడప్పుడు అంటున్నారు, ఒక భాషగా కాపాడుకుందాం, ఒక మాధ్యమంగా కాకుండా ఒక భాషగానైనా దీన్ని మనం ప్రిస్క్రైబ్ చేద్దాం, చేసేసి దీన్ని కాపాడుకుందామని ఏదైతే మా వాదన జరుగుతూ ఉందో దాన్ని సీరియస్గా మన వాళ్ళు ఎవరు తీసుకోవడం లేదు. ఎందుకంటే ఒక భాషగా, కేవలం భాషగా ఏ భాష బ్రతకదు. నేను నిన్నటి మెమరాండంలో రాశాను అంటే, అయ్యా సాంస్క్రిట్కి ఏం గతి పట్టింది? ఒకప్పుడు సాంస్క్రిట్ ఏదో 1000 ఏళ్ల కింద, 2000 ఏళ్ల కింద అది అఫీషియల్ లాంగ్వేజ్, అది మాధ్యమం కూడా. ఆ కాలంలో విద్యా మాధ్యమం కూడా ఏది? ఇప్పుడు అది నెదర్ ఇట్ ఈస్ అఫీషియల్ లాంగ్వేజ్, నర్ ఇట్ ఈస్ మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్. ఇట్ ఇస్ ఓవర్, ఇట్ ఇస్ గాన్, వర్చువల్లీ గాన్. ఏదో అక్కడ ఇక్కడ చదువుకోవడం, కొంతమంది చదువుకోవడం, కొన్ని గ్రంథాలలో ఉండడం, ఏదో ఒక 5% 2% 5% చదవడం వేరు విషయం. కానీ విస్తృతంగా ఆ భాష చదవబడుతుందా? విస్తృతంగా ఆ భాష వాడబడుతుందా అంటే లేదు, చదవబడదు.
ఒక భాష ఆఫీషియల్ లాంగ్వేజ్ కాంది, ఒక భాష విద్యా మాధ్యమం కాంది, భాషగా మాత్రమే నిలవదు. ఉర్దూ గతి ఏమైంది? ఉర్దూ మా రోజుల్లో ఆఫీషియల్ లాంగ్వేజ్, ఉర్దూ మా రోజుల్లో మెడిసిన్, ఇంజనీరింగ్, అగ్రికల్చర్ అన్ని విషయాల్లో విద్యా బోధనా భాష. ఎక్కడ ఉంది ఇప్పుడు? ఎవరు మాట్లాడుతున్నారు ఉర్దూ? ఇట్ ఇస్ గాన్. యాజ్ అ లాంగ్వేజ్ ఇట్ కాంట్ ఫ్లరిష్, ఇట్ కాంట్ రిమైన్. ఉండదు, ఉండదలదు. మీరు ఏ భాష అయితే చాలా విస్తృతంగా అన్ని చోట్ల పరిపాలనా రంగంలో బయట ఇంటిలో ప్రతి చోట వాడబడదు, ఆ భాష ఎక్కడ మిగలదు. కనుక ఈ భాషను ఏంటంటే ఒక భాషగా మాత్రమేనా నేర్చుకుందామనే ఒక స్లోగన్ మాత్రం చాలా తప్పైన స్లోగన్. మన పుస్తకాలు ఏదైతుందో రాయబడాలంటే, ఇక ముందు ప్రచురించబడాలంటే, అమ్మకాలు కావాలంటే, చదవాలంటే మన భాష బతకాలి. అది నా ప్రత్యేకమైన సందేశం. దీని గురించి మనం సీరియస్గా తీసుకోకుండా కేవలం ది ఎండ్ పార్ట్ ఆఫ్ ఇట్, మనం ఏం చేస్తున్నాం, ది సోర్స్ పార్ట్ ఆఫ్ ఇట్ వదిలేస్తున్నాం, ఎండ్కి వస్తున్నాం. ఎందుకంటే ఏది పుస్తకాల విక్రయం, పుస్తకాల ప్రచురణ, పుస్తకాల ఎగ్జిబిషన్ గురించి మాట్లాడుతున్నాం. ఉంటుంది ఒకరు ఎవరో చాలా తమాషాగా మాట్లాడారు ఏంటంటే దీని గురించి, ఏంటంటే తెలుగు భాష ఈ రాష్ట్రంలో బ్రతుకుతుందట. ఎట్లా బ్రతుందంటే ఆయన తమాషా ఏమన్నా అంటే, ఎంతవరకైతే ఈ రాష్ట్రంలో నిరక్షరాస్యత మిగులుతుందో, నిరక్షరాస్యులు ఉంటారో అంతవరకు తెలుగు బ్రతుకుతుంది. బాగుందా? బాగాలేదు? అంటే తెలుగు భాష బ్రతకాలంటే నిరక్షరాస్యత బ్రతకాలి అన్నారా. ఇంకో మాట అన్నాడు ఆయన, ఎంతవరకైతే మన ఇంగ్లీషు బోధన నేర్చుకోవడం రెండు ఇదే విధంగా అధ్వాన గతిలో ఉంటుందో అంతవరకు తెలుగు బతుకుతుంది. ఏమండి ఎంత బాగుంది? ఎంతవరకైతే మన ఇంగ్లీషు విద్యా బోధన, విద్య నేర్చుకోవడం ఏ విధంగా అధోగతిగా ఉందో ఇప్పుడు పాఠశాలల్లో, కళాశాలల్లో, అంతవరకు అట్లాగే కొనసాగితే ఇంగ్లీష్ బోధన, ఇంగ్లీష్ నేర్చుకోవడం తెలుగు బాగుపడుతుంది. తెలుగు తప్పకుండా వెళ్తుంది. ఎందుకంటే మీరు చూడండి, ఇప్పుడు చాలా చోట్ల 15-20 ఏళ్ళు ఇంగ్లీష్ మాధ్యమం ద్వారా చదివి వచ్చినాక కూడా ఇంగ్లీష్లో మాట్లాడలేడు. ఎవరు అన్నారు మొన్న అసెంబ్లీలో ఇంగ్లీష్ ఎందుకు మాట్లాడరండి అని? అసెంబ్లీలో ఇప్పుడు వచ్చేవాళ్ళు చాలామంది 90% ఎడ్యుకేటెడే, చాలా తక్కువ మంది ఇంగ్లీష్లో మాట్లాడతారు. చాలామంది మాట్లాడలేరు. అసలు అంతవరకు ఎందుకు? మీకు ఇవాళ ఒక MBA ఇన్స్టిట్యూషన్లో చదివే పిల్లవాళ్ళు లేచి ధైర్యంగా ఒక ప్రశ్న ఇంగ్లీష్లో వేయలేడండి, నా అనుభవం చెప్తున్నాను. ఎందుకంటే ముంగటున్నవాడు నవ్వుతాడని. ఒక ప్రశ్న ఇంగ్లీష్లో వేస్తే తప్పులు పోతాయి, ప్రశ్న వేయడానికి తప్పులు పోతాయి కనుక ఏదో మాట్లాడలేదు. 15-20 ఇయర్స్ కాన్వెంట్ స్కూల్ నుంచి వచ్చాడు. అదేం ఇంగ్లీష్ అండి? అదేం ఇంగ్లీష్ బోధన? అదేం ఇంగ్లీష్ నేర్చుకోవడం? అదే ఇంగ్లీష్ అంటే, ఇంగ్లీష్ మీడియం అంటే అదా? ఇదా పద్ధతి? కనుక అంటే మనం ఇటు తెలుగు కాకుండా పోతున్నాం, అంటే ఇంగ్లీష్కి కాకుండా పోతున్నాం. కనుక మనకు ఈ విధమైన విద్యా విధానంతో విద్య దెబ్బతింటుంది, పుస్తకాలు దెబ్బతింటాయి, రచన దెబ్బతింటుంది, అన్నీ దెబ్బతింటాయని మీకు ప్రత్యేకంగా మనవి చేస్తున్నాను. దీని గురించి కూడా ఏంటంటే, మీరు పుస్తక రచనకర్తలు.